రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులతో ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారని బీజేపీ నాయకులు రామస్వామి, హరీష్ బాబు, జనసేన పార్టీ నాయకురాలు రేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కర్నూలు సచివాలయం ముందు చేపట్టిన ఆందోళన వారు మాట్లాడుతూ, దేవాలయాలపై జరుగుతున్న దాడుల వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. దాడులను సందర్శించడానికి వెళుతున్న నాయకులను అడ్డుకోవడం అప్రజాస్వామికం. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు కట్టడి చేయకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఒకవైపు దేశమంతా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రామ మందిర నిధి సమర్పణ నిధి కింద అందరూ ప్రజలు ప్రతి మూల నుంచి కూడా నిధిని సేకరిస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ప్రతి రోజు ఎక్కడో ఒక చోట పొద్దున్న లేచి నిద్రపోయేసరికి మనం పొద్దున్న లేచేసరికి ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతున్నాయి. నిన్న కూడా దాడులు జరిగాయి. ఇది ఎంతకాలం ఇలా సాగుతుంది? ఇంకొకటి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు అందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ లో గమనించారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు రామతీర్థం వెళ్తే ఆయన దగ్గరుండి పంపించారు. విజయసాయి రెడ్డి గారు వెళ్తే ఆయన్ను పంపించారు. మరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోమ వీరాజు గారు అయితే తప్పేంటండి? నాకు అర్థం కాదు. ఓన్లీ భారతీయ జనతా పార్టీ జనసేన ఆధ్వర్యంలో జరిగిన ఆ ధర్మయాత్రను ఎందుకు ఆపారు? అది కూడా చూసారా ఎంత అమానుషంగా వాళ్ళని పట్టుకుని కాళ్ళు చేతులు ఇలా ఎత్తేసి జీప్ లో తీసుకెళ్లడం? అక్కడే కాదు, వేల సంఖ్యలో కార్యకర్తల్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా నిర్బంధించారు. ఎందుకు ప్రభుత్వం దోచుకోలేకపోతుంది? అదే ప్రభుత్వం గత టీడీపీ హయాంలో ఎన్నో నిరసనలు వ్యక్తం చేశారు, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తోంది? అండ్ ఇంకొకటి, దేవుళ్ల మీద దాడులు జరిగితే దేవుడికి తగిన శాస్తి విధిస్తారంటారు. దేవుడు తగిన శాస్తి విధిస్తే మరి మీరు ప్రభుత్వంలో ఉండి మొత్తం యంత్రాంగం మీ చేతిలో ఉండి మీ పోలీస్ మీ చేతిలో ఉండి మీరేం చేస్తారు? అదే ఇంతకు ముందు క్రైస్తవ చర్చిల మీద వాళ్ళ శ్మశాన వాటికలో దాడులు జరిగితే చేతులుండి నమస్కరించి మేము మీకు క్షమాపణ చెప్తున్నాం, మేము చూసుకుంటామన్నారు, మసీదులు కూడా మేము కట్టిస్తామన్నారు. వాళ్ళ బాధ్యత మాదన్నారు. ఏ హిందువుల బాధ్యత కాదా? హిందూ దేవుళ్ళు హిందువులకి మనోభావాలు ఉండవా? హిందువుల ఆలయాలు ఇట్లా దాడి జరిగితే ఇట్లే ఉంటారా? అరెస్టులు చేసినంత మాత్రమే భారతీయ జనతా పార్టీ భయపడే ప్రసక్తే లేదు. ఇప్పుడు చూస్తాను మీరు అక్కడ ఒక్కరిని అరెస్ట్ చేసినందుకు మొత్తం దేశమంతా ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు మేము పెద్ద సంఖ్యలో ధర్నాలు చేస్తున్నాం. అయోధ్య ఏ విధంగా భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా ఒక మలుపుని తెచ్చి జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చిందో అదే విధంగా ఆంధ్రలో అయోధ్య అయిన రామతీర్థం కూడా ఈ విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజలు గుర్తిస్తారు. ఇది ఖచ్చితంగా ప్రజలు గుర్తించి ఇది ఒక మలుపు అవుతుందని నేను నమ్ముతున్నాను. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 19 నెలలు పుట్టి ఈ 19 నెలల కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానటువంటి ఈ క్రైస్తవ ముఖ్యమంత్రి, బ్యాప్టిజం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భూములు అమ్మాలని ప్రయత్నం చేయడం జరిగింది. హిందూ సమస్యలు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించిన తర్వాత దాన్ని విరమించుకోవడం జరిగింది. ఆ తర్వాత గుంటూరులో, నెల్లూరులో, అంతర్వేదిలో ప్రఖ్యాతమైనటువంటి భక్తులందరూ కూడా భగవంతుని స్వరూపంగా భావించేటువంటి రథాన్ని కాల్చడం జరిగింది. కాల్చిన తర్వాత ఎందుకు కాల్చారయ్యా అని ప్రశ్నిస్తే 40 మంది హిందూ యువకులను యువతులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. అయితే రథాన్ని కాల్చినటువంటి వ్యక్తిని ఈ అసమర్థ ప్రభుత్వము, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన అసమర్థతను దాచిపెట్టుకుంటూ హిందూ ధార్మిక సంస్థలపై దాడి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసాం ఈ రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలంలో ఏ రకంగా శ్రీరాముని యొక్క ఉత్సవాలు జరుగుతాయో, సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత విజయనగరం జిల్లా శ్రీరామ తీర్థంలో చేద్దామా, కడప జిల్లా ఒంటిమిట్టలో చేద్దామా అనుకుంటే ఆ రోజు ప్రభుత్వము ఒంటిమిట్ట నిర్ణయం జరిగింది. పవిత్రమైనటువంటి శ్రీరామ తీర్థము అక్కడ శ్రీరామచంద్రుడు నడియాడినాడని, పాండవులు వనవాసం చేశారని, అమ్మవారి యొక్క పురిటి మంచముందని హిందువులంతా కూడా పవిత్రంగా భావించే స్థలంలో శిరఛేదనం చేస్తే అక్కడే ఉన్నటువంటి ఏటూ ముద్దాయి విజయసాయి రెడ్డి, అక్కడే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు ఆ స్థలానికి వెళ్లలేదో హిందువులకు సమాధానం చెప్పాలి. ఆ మరుసటి రోజు కొత్త
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనసేన సంయుక్తంగా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందర ఆర్టీఓ ఆఫీసుల ముందర పెద్ద ఎత్తున కూడా ధర్నా ప్రోగ్రాం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు మా నాయకురాలు బైరెడ్డి శబరమ్మ గారు వీరందరూ కూడా కోట్లాది మంది హిందువులు పూజించేటే శ్రీరామచంద్ర యొక్క రామతీర్థానికి శాంతితంగా వెళితే అక్కడ అక్రమంగా నిర్బంధించి ఒక రాష్ట్ర అధ్యక్షుడిని చూడకుండా ఆయనపైన దాడి చేసి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది భారతీయ జనతా పార్టీ ముందుంచి చెప్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసుకుంటూ హిందూ భూములను టార్గెట్ చేసుకుంటూ హిందూ యొక్క ప్రజలను భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది. ముఖ్యంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించినటువంటి వేలాది ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో అక్కడున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారు. మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు పెద్ద ఎత్తున పిలిపివ్వడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల జోలికి వస్తే మొట్టమొదటి స్పందించే ప్రభుత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తే దాన్ని మళ్ళా విరమించుకున్నాడు. అదేవిధంగా అంతర్వేదిలో చూశాం పవిత్ర పుణ్యక్షేత్రం అంతర్వేది యొక్క రథం దగ్ధమైతే శాంతియుతంగా ధర్నాలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మా వాళ్ళని అందరి కార్యకర్తలందరూ కూడా అక్రమంగా నిర్బంధించి అక్రమంగా హింసించడం చేస్తా ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేశావు, ఆ పాదయాత్రలో నేనున్నాను మీ అందరి బాధలు వింటున్నాను అని చెప్పేసి ఆ రోజు అందరికి హామీలు ఇవ్వడం జరిగింది. మరి నువ్వు వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తా ఉంది. ఈరోజు కంప్లీట్ గా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ హిందూ టెంపుల్ మీద దాడి చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నువ్వు కేవలం నీ మతం క్రైస్తవ మతం అయితే కావచ్చు కాక మీరు అధికారంలోకి వచ్చే ముందర మీరు ప్రమాణం చేశారు అన్ని మతాలను అన్ని కులాలను అన్ని వర్ణాలను కూడా అందరికి కూడా న్యాయం చేస్తానని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు మీరు చేస్తున్న పని ఏంటంటే కంప్లీట్ గా హిందూ సమాజాన్ని భయభ్రాంతులు చేసేటువంటి కార్యక్రమం నడుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇదే విధంగా ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీ మెడలు వంచే కార్యక్రమం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు తీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తావు. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఇతరులకు ధన్యవాదాలు.